ప్రస్తుతం ప్రకాశం జిల్లా టీడీపీ ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? అదేవిధంగా అసలు ప్రకాశం జిల్లాలో సైకిల్ ఎందుకు రిపేరు గురి కావాల్సి వచ్చింది? కేడర్ లేకనా లేక నాయకత్వ లోపమా దేనివల్ల అనేది అడిగి తెలుసుకోవడానికి ప్రస్తుతం మనతో పాటు ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్ రావు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం వైసీపీకి గాలి వీచిన ప్రకాశం జిల్లాలో మాత్రం టీడీపీకి మంచి పట్టుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరూపించారు. కానీ దాని మీ అధినాయకుడు లోపమా లేక నాయకుల లోపమా ఎట్లయితేనేమి ఒక్కొక్కరు పార్టీ నుంచి విడిపోతా ఉన్నారు. దీనిపై మీ కామెంట్ ఒకసారి మనం గమనించుకుంటే 2019 ఎలక్షన్స్ లో ఒకసారి అవకాశం ఇవ్వమని చెప్పేసి ఏదైతే ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు కోరటం మేరకు ప్రజల్లో కూడా ఒకసారి చూద్దామనే అవకాశంతో అన్ని ప్రాంతాల్లో వాళ్ళకి గవర్నమెంట్ ఫామ్ అవ్వటం జరిగింది. కాకపోతే మన జిల్లాలో కానీ విశాఖపట్నంలో కానీ 4-4 సీట్లు పెద్ద ఎత్తున ఇక్కడ ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కానీ పార్టీ మీద ఒక నమ్మకంతో 4 నియోజకవర్గాల్లో మనకి ఇక్కడ గెలిపించడం కూడా జరిగింది. ఆ తర్వాత జరిగిన తర్వాత నుంచి ఇప్పుడు 1 సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో వైఎస్ఆర్ పరిపాలనా విధానాన్ని కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు కక్ష సాధింపులు ఏదైనా వాళ్ళ పార్టీ వాళ్ళ మీద ముందు నాయకులను టార్గెట్ చేయటం, నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆర్థికంగా వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులు తీసుకురావటం, వాళ్ళని కేసులు పెట్టి పరిభ్రాంతం చేయటం, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళు నాయకులు అనేవాళ్ళు మళ్ళా పెట్టే ధైర్యం కోల్పోయే విధంగా వాళ్ళందరం కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఈరోజు ఈ వైఎస్ఆర్ పార్టీ ఉంది. కానీ ఎన్ని చేసినా కూడా ఈరోజు న్యాయస్థానంలో 65 కేసుల పైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా రావటం, ప్రజల్లో కూడా ఈరోజు అనవసరంగా వేసాము అనే ఒక భావన కూడా ఈరోజు ప్రజల్లోకి తీసుకురావడం కూడా మనం చూస్తున్నామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాకపోతే ఈరోజు ఉండే పరిస్థితుల్లో నాయకులు కొంతమంది వాళ్ళ వ్యక్తిగత స్వార్థాలతోటో వెళ్ళిపోయే అవకాశాలు జరుగుతూ ఉన్నాయి. దానికి పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉండే ఏకైక పార్టీ మన దేశ భారతదేశంలోనే ఎక్కువ శాతం ఎక్కువ మెంబర్షిప్లు ఉండే కార్యకర్తలు ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడు కూడా కింద స్థాయి నుంచి అందరితో కూడా మాట్లాడటం, జరుగుతున్న ఏవైతే జరుగుతున్నాయో అవన్నీ కూడా అందరికీ తెలియజేయటం, ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన జిల్లాలో ఇప్పుడు 3-4 పోయారు, 3 పోయారు. 3 పోయిన వాళ్ళు కూడా వాళ్ళ వ్యక్తి స్వార్థాలతో పోయారు తప్పితే ఏ రోజు కూడా పార్టీ అన్ని విధాలు కూడా చంద్రబాబు నాయుడుకి అన్ని విధాలు కూడా గౌరవించారు. ఈరోజు మొదటగా సునీత పోయింది. ఆమె ఎక్కడో మన జిల్లా కూడా కాదు. ఆ రోజుండే పరిస్థితుల్లో తీసుకొచ్చి చీరాల్లో కొంచెం గట్టిగా ఉంటారని చెప్పేసి వాళ్ళ సామాజిక వర్గం బాగుంటుందని చెప్పేసి ఆమెను తీసుకొచ్చేసి చీరాల్లో ఆ రోజు టికెట్ ఇచ్చారు. ఆమె ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కూడా ఆమెను ఇన్ఛార్జిగానే పెట్టారు. అప్పుడు పోటీ చేసినప్పుడు కూడా పార్టీ కూడా సహకరించింది. ఆ తర్వాత ఆమెని మళ్ళా పార్టీ నమ్ముకోనుందని చెప్పేసి ఆమెకు మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. దాంతోపాటు మహిళా అధ్యక్షురాలు, స్టేట్ మహిళా అధ్యక్షురాలు చేశారు. ఆ విధంగా అన్ని రకాలుగా కూడా వాళ్ళని గౌరవించారు పార్టీ. అదివరకు సునీత అక్కడ ఎక్కడో పోటీ చేసినా కూడా మన ప్రాంతాల్లో ఎవరికి తెలియదు, ఆమె ఎవరో కూడా తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో కూడా పార్టీ ముఖ్యమంత్రి గారు బాగా చేస్తుంది అనే ఒక నమ్మకం మీద ఆమెకి ఇన్ని పదవులు ఇచ్చి ఇంత గౌరవిస్తే ఆమె మొన్న శాసనమండలిలో జరుగుతున్న పరిణామాల్లో ఆమె వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆమె వ్యక్తిగతంగా పోయింది తప్పితే ఆమె పార్టీ ద్రోహం చేయలే. రెండో వ్యక్తి చూస్తే మన పార్టీ సీనియర్ నాయకుడు కర్ణం బలరామ కృష్ణమూర్తి కూడా ఆ తర్వాత ఆయన కూడా వెళ్ళిపోయాడు. ఆయన కూడా పార్టీ అన్ని విధాలుగా కూడా ఆయనైతే తెలుగుదేశం పార్టీ అందరం కూడా ఆయన గౌరవించాం. ఎక్కడ ఏ జరుగుతున్నా కూడా మనకి తెలుగుదేశానికి ఒక పెద్దగా, ఈరోజు జిల్లాలో ఒక సీనియర్ నాయకుడిగా ఆయన అన్ని విధాలకు కూడా గౌరవించాం. ఆయన గౌరవించాము. ఆయన కూడా వ్యక్తితో ఆయన ఏదో ఆ కాన్స్టిట్యున్సీలో ఉండే సమస్యలు అవ్వచ్చు, ఆయన వ్యక్తిగత సమస్యలు అవ్వచ్చు, ఆయన కూడా ఈరోజు ఆయన కూడా పార్టీ మారి వెళ్ళిపోవటం, ఆ తర్వాత నిన్న రాఘవరావు గారు ఆయన కూడా పార్టీ విడిచి వెళ్ళిపోయారు. రాఘవరావు గారికి కూడా ఆయన పార్టీ తెలుగుదేశం పార్టీకి వచ్చిన తర్వాతే, పార్టీలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతే ఈరోజు సిద్ధా రాఘవరావు గారు అనేది రాష్ట్రంలో తెలిసే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఆయన గౌరవించారు. ఆయనకు పోలిట్ బ్యూరో మెంబర్ ఇచ్చారు, శ్రీశైలం ట్రస్ట్ చైర్మన్కి ఇచ్చారు.
అదే విధంగా ఓడిపోతే ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని గెలిపించుకున్నారు, మళ్ళా 5 సంవత్సరాలు మంత్రిగా కీలకమైన పోర్ట్ఫోలియోలు కూడా ఆర్ఎన్బి కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ఇచ్చి ఆయనకి విలరేని గౌరవం కూడా ఇచ్చారు. ఆయన ఈరోజు వ్యాపారం ఇచ్చో లేకపోతే ఈరోజు పేపర్లో కూడా మేము కూడా చూస్తున్నాం ఆయన గ్రానైట్ లాపారనో లేకపోతే ఇంకో వ్యక్తిగా చేస్తున్నారని చెప్పి దాని మీద వెళ్ళారు. దాని మీద ఇప్పుడు వ్యాపారాల కంటే ఇంకోటి కంటే మనని ఈరోజు ఈ పొజిషన్ చూసి చూపించింది ఎవరు అనేది కూడా ఆ పార్టీని ఆ పార్టీ నమ్ముకొని ఆ విధంగా వెళ్ళిపోవటం అనేది చాలా మంచి పద్ధతి కాదు, మంచి సంస్కృతి కూడా కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కష్టాలు అందరికీ వస్తాయి, ఓడిపోతుంటాం గెలుస్తుంటాం, పార్టీలు మారుతూ ఉంటాయి వస్తూ ఉంటాయి. ఏది కూడా ఇప్పుడు ఉండే పార్టీ శాశ్వతం కాదు. ఎవరు కూడా కుర్చీలో కూర్చున్నప్పుడు వాళ్ళు చేసే తప్పులు వాళ్ళు చేస్తూ ఉంటారు, ఏమన్నా జరిగినప్పుడు దాన్ని కూడా మనకిచ్చిన గౌరవం పార్టీ ఎవరిస్తున్నారు. మనకి తెలుగుదేశం పార్టీలో మా కుటుంబ సభ్యుల్లాగా ఎంతోమంది కార్యకర్తలు ఉండే ఈ పార్టీ మన జిల్లాలో కూడా అందరూ కూడా ఎందుకు మనల్ని ఇట్లా గౌరవిస్తున్నారు అనేది కూడా వాళ్ళ నాయకులను ఎవరు పోయిన వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళేదో స్వార్థాల కోసం ఈరోజు పోయి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే పరిస్థితికి వస్తున్నారు. అది చాలా ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా జీర్ణించుకోలేని విషయం. ఎందుకంటే పోయిన వాళ్ళు వాళ్ళ వ్యక్తి స్వార్థాలతో పోయారు పోయారు తప్పితే పార్టీకి ద్రోహం చేసి పార్టీకి ఇబ్బందులు పడి పోయిన వాళ్ళు ఒక్కరు లేరు. ఈరోజు బాబురావు గారు ఉన్నారు, బాబురావు గారు కూడా వెళ్ళారు. బాబురావు గారు దాంట్లో కొంత ఇబ్బంది జరిగింది, ఎందుకంటే ఆయన కనిగిరిలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఆ లాస్ట్ మినిట్లో అతన్ని అక్కడ కాకుండా దర్శి పంపించటం, అక్కడ ఉండే రాఘవరావు అని తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టడం, ఆ చేంజెస్ ఈక్వేషన్స్ మీద ఆయన మార్చటం, దాంట్లో ఆయన పార్టీ ఆయన ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకున్నాడు, ఆయన కాన్స్టిట్యూన్సీ కాకుండా ఇంకొకటి మార్చారు కాబట్టి ఆయన బాధతోటి ఆయన వెళ్ళిపోయి ఉంటాడే కానీ ఈ రోజుకి ఆయన చంద్రబాబు నాయుడు గురించి కానీ పార్టీని గురించి ఎప్పుడు మాట్లాడాల. అలాంటి అతనికి ఏదైనా చిన్న చిన్న ఇబ్బంది అతనికి జరిగి ఉండొచ్చు, పోయిన వాళ్ళు వీళ్ళ ముగ్గురికి మాత్రం ఖచ్చితంగా పార్టీ అన్ని రకాలుగా కూడా వాళ్ళకి సపోర్ట్ చేసింది, అన్ని రకాలుగా వాళ్ళకి కావాల్సిన పదవులన్నీ ఇచ్చింది, పదవులన్నీ అనుభవించుకున్నారు. ఈరోజు పార్టీలో మెయిన్గా వాళ్ళకి పార్టీ వల్ల వాళ్ళకు గుర్తింపు తెచ్చుకున్నారు. ఈరోజు ఎవరు ఎవరు హీరోలేం కాదు, ఇక్కడ ఎవరైనా కూడా ఒక పార్టీలో ఒక శాసనసభ్యుడు అయ్యాడు అంటే పార్టీతోటి సంబంధాలు, పార్టీ అధినాయకుడు మనని గుర్తించి మనకు టికెట్ ఇస్తే మనం గెలిచాం కాబట్టి 10 మందిలో ఒకటం అయ్యాం మా అంత తప్పితే. చంద్రబాబు గారి టీడీపీ అధినేత చంద్రబాబు గారు ఉన్నారు, చంద్రబాబు గారు గతంలో ప్రకాశం జిల్లా ప్రజలు మొత్తం బలరాం గారిని టైగర్ అని పిలుచుకుంటా ఉంటారు, అది జనమిచ్చిన బిరుదు. ఆ తర్వాత మనం 2019 ఎన్నికలకు ముందు సిద్ధరాఘవరావు గారు గారిని ఒంగోలు మీటింగ్ లో కానీ ప్రతి ఒక్క సభలో చంద్రబాబు గారు ప్రకాశం పులి అన్నాడు. చంద్రబాబు గారు ఎవరినైతే దగ్గరికి తీసుకుంటాడో ఎవరికైతే పులి టైగర్ అని బిరుదులు ఇచ్చుకుంటారో అట్లాంటి పుల్లు మొత్తం ఇప్పుడు స్వేచ్ఛానికి వెళ్ళి అంటారా? అంటే ఒకటి వీళ్ళు ఆలోచించుకోవాలి, బాబు గారు ఒక మంచి నమ్మకం, వీళ్ళంటే కూడా ఒక మంచి నమ్మకం మీద వాళ్ళకి అన్ని విధాలుగా కూడా వాళ్ళు ఏం చెప్పినా కూడా చేశారు. ఈరోజు పార్టీ నుంచి వెళ్ళిపోయి సీనియర్లను గౌరవించట్లేదు పార్టీ, లేకపోతే మాకు ఎక్కడ కూడా ఆయన వల్ల మన జిల్లాకి ఇబ్బందులు పడ్డాయి ఈ మాటలన్నీ అది కరెక్ట్ కాదు. అది ఆయన ఈరోజు వెలుగొండ ఫౌండేషన్ వేసింది చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజే గుర్తిచ్చారు. ఈరోజు రాజశేఖర రెడ్డి కానీ లేకపోతే కాంగ్రెస్ అన్ని సంవత్సరాలు పరిపాలించిన వాడు ఎవరు గుర్తుపెట్టుకోవాలా? ప్రకాశం జిల్లాకి వెనకబడిన ప్రాంతంగా ఆ 4 నియోజకవర్గాలు అభివృద్ధి చెందాలి అంటే అక్కడ ఒక మనకి మంచి ఇరిగేషన్ స్కీమ్ రావాలని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఆయన ఆ రోజు గుర్తించి ఫౌండేషన్ వేశారు. కొన్ని కారణాల వల్ల పోయినసారి గవర్నమెంట్లో లేట్ అయి ఉండొచ్చు, మేము కూడా అసెంబ్లీలో 4 సార్లు మాట్లాడాను, వెలుగొండ మీదే మాట్లాడాం. వెలుగొండ ఒకసారి మాకు వెనకబడిన ప్రాంతానికి ఆ 4 నియోజకవర్గాలు తాగటానికి ఇబ్బందిగా ఉందని చెప్పేసి కూడా మాట్లాడాం. దానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి ప్రభుత్వంలో. ఆ రోజు పోలవరంది ఆయన అనే అచీవ్మెంట్గా గట్టిగా చూసుకున్నాడు, క్యాపిటల్ ఒక పక్క ఇబ్బంది ఉంది దానికోసం అని చెప్పేసి కొంత లాస్ట్లో 1.5 సంవత్సరం అప్పుడు దాన్ని ఏదో ఒకటి చేయాలి, 1 టన్నులన్నా ఓపెన్ చేయాలని చెప్పి ఆయన కూడా 2-3 సార్లు వచ్చిపోయాడు. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు దానికి ఇవాళ వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఎవరు ప్రభుత్వం మారినా కూడా ఏదో ఒకటి చేయాలనేది వాళ్ళు తప్పని వాళ్ళు చేస్తారేమో అది వేరే ఇష్యూ, కానీ ఎందుకు జరిగింది ఎందుకు లేట్ అయిపోయింది అనేది ఆయనకు కూడా తెలుసు. తెలిసి కావాలని చెప్పేసి ఏదో ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ ఏదో జరిగిపోయినాయి, ఇక్కడ ఎంత ఇబ్బందులు జరిగిపోయిందని చెప్పేసి ఈరోజు కావాలని చెప్పేసి వీళ్ళ వాళ్ళ మెప్పుల కోసం ఎవరైతే జగన్మోహన్ రెడ్డి మెప్పులో లేకపోతే లోకల్గా ఉండే మంత్రి మెప్పుల కోసం
ఈరోజు వీళ్ళ విధంగా మాట్లాడటం అనేది మంచి సంస్కృతి కాదు, మంచి పద్ధతి కూడా కాదు. మీరు పోయారు, ఉండే నేతలే వాళ్ళంతా వీళ్ళందరికీ వాళ్ళకే బలం బలగాలు ఉండి అట్లాంటి నేతలే రాజకీయ వేధింపులు లేకపోతే వ్యాపార వేధింపులు దాని వల్ల పార్టీ మారుతున్నారని చెప్తున్నారు. రేపు మళ్ళా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయి, ఇంకో 2 మంత్స్లో ఎన్నికలు జరగబోతున్నాయి. అట్లాంటప్పుడు మీరు ఎట్లాంటి పెద్ద పెద్ద నేతలకే వేధింపులు జరిగి వాళ్ళే పార్టీని నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మీ క్యాడరు మీ కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ధైర్యం నింపడం కోసం మీరు ఎట్లాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఒక జిల్లా పార్టీ అధ్యక్షుడిగా? అంటే ఒకటండి, ఈరోజు పార్టీలో ఉండేవాళ్ళు ఎప్పుడు చెక్కు చెదరలా. ఈరోజు ఇంతమంది నాయకులు పోయారు, వీళ్ళ వెనకాల ఎవరు పోలా. ఈరోజు నిన్న పోయే దర్శలో ఆయన పోయాడే తప్పితే ఎవరు కార్యకర్తలు పోలేదు. ఎవరికో బిల్లులు రావాల్సిన వాళ్ళు ఒక నలుగురు, ఎవరైనా గవర్నమెంట్ నుంచి బిల్లులు ఆగిపోయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళు తప్పితే పార్టీని ఈ రోజుకి కూడా పార్టీకి ఎన్నో కష్టాలు చూసాం మనం కూడా. ఈరోజు పార్టీ పెట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల్లో అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి, ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. కార్యకర్తలు ఎక్కడికి పోలా, కార్యకర్తలు పార్టీని నమ్ముకున్నారు, నాయకులు పోతా ఉన్నారు, మళ్ళా రే పార్టీ రాగానే మళ్ళీ వీళ్ళే ముందుంటారు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి కార్యకర్తలని మేము ముఖ్యమంత్రి గారితో కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారితో కూడా నేను మొన్న మాట్లాడినప్పుడు కూడా మొన్న ఒక 4 రోజుల క్రితం ఆయన కూడా ఫోన్ చేసి మాట్లాడినప్పుడు కూడా నేను అయ్యే చెప్పాను, ఏదైనా కూడా ఇప్పుడు కష్టకాలంలో పార్టీని వదిలేసి వాళ్ళ లబ్ధి కోసం పోయే వాళ్ళు మాత్రం పార్టీలోకి తీసుకోవద్దు, నెక్స్ట్ మళ్ళా వచ్చినా కూడా పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు, మళ్ళా వాళ్ళని తీసుకునే ప్రశ్నే ఉండకూడదు అని చెప్పేసి కూడా ఈరోజు నాతో పాటు చాలామంది కూడా చెప్పున్నారు ఆయనకి. దాంతోపాటు ఈరోజు ఎంతోమంది యంగర్ జనరేషన్ వచ్చారు, వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహిద్దాం, మంచి టీంని ఒకటి రెడీ చేసుకుంటే వాళ్ళు కార్యకర్తలకు అండగా ఉంటారు. ఈరోజు ఉండే పరిస్థితుల్లో పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ వాళ్ళు కానీ కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అనే వాళ్ళకి ఈరోజు పనులు కాకుండా ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక పక్క పాత బిల్లులు కూడా ఇవ్వకుండా దాన్ని కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇవన్నీ కూడా చేస్తామని చెప్పేసి కూడా దాన్ని చేసే విధంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా నేను చెప్పేది మన కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా నేను ఒకటే చెప్పేది, పోయి ఎవరు పోయినా పార్టీ చెక్కు చెదరదు. పార్టీలో ఈరోజు ఇబ్బందుల్లో ఉండే పోయే వాళ్ళు పోతా ఉంటారు, రేపు వచ్చినప్పుడు వస్తూ ఉంటారు, ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి మేమందరం ఉన్నాం, కొత్త టీముని తీసుకొస్తాం. ఈరోజు ఉండేవాళ్ళు మా ఎమ్మెల్యేలు ఇంకా 3 ఉన్నారు, వాళ్ళతో పాటు ఇంకా మిగతా ఇన్ఛార్జ్లు అందరం కూడా కలుస్తాం, కష్టపడతాం. ఎందుకంటే ఈరోజు కరోనా టైంలో ఉన్నాం కాబట్టి ఈరోజు అందరం కూడా దూరంగా ఉండాల్సి వచ్చింది. రేపు వచ్చినప్పుడు మళ్ళా జిల్లాలో అందరం కూర్చొని దాన్ని ఒక టీమ్గా ఈరోజు మళ్ళా కార్యకర్తలకు అండగా ఉండి అన్ని కూడా ఎన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్తాము. మీరు అధైర్యపడద్దు, భవిష్యత్తులో మళ్ళా మన పార్టీ వస్తుంది, మన నాయకులు మళ్ళా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారు. పోయినసారి జరిగిన ఏ అయితే పదవుల విషయంలో కానీ ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు ఉంటే కూడా ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఇవన్నీ కూడా ముందుగానే ఇవన్నీ కూడా చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మిగతా నేతలంతా కాంగ్రెస్ ఉన్నా కూడా టీడీపీ నుంచి వైసీపీ చేరినటువంటి నేతలు 1 ఇయర్ పాటు మంత్రి గారి పరిపాలన సూపర్ గా ఉంది, ముఖ్యమంత్రి గారి పరిపాలన ఇంకా చాలా బాగా ఫ్రెష్ గా ఉంది, అసలు చేయలేరు అనుకున్నట్టు కూడా చేసి చూపించేలాని మంత్రి దగ్గరికి స్వయంగా వెళ్ళి బొకే ఇచ్చి పూలదండతో సత్కరించారు. దీన్ని మీరేమనుకుంటారు సార్? అదే విచిత్రంగా కొన్ని విచిత్రంగా ఎలా ఉంది అంటే, మొన్న ఈ మధ్య ఒక 6 ఎమ్మెల్యేలు డైరెక్ట్ గా సీనియర్ మోస్ట్ ఎమ్మెల్యేలు, వాళ్ళు ఒకసారి గెలిచిన వాళ్ళు కూడా కాదు, వాళ్ళు ఆల్రెడీ 3-4 సార్లు గెలిచిన వాళ్ళు, మంత్రులుగా చేసిన వాళ్ళు, వాళ్ళంతా కూడా పక్కాగా ఈరోజు గవర్నమెంట్ ఇబ్బందులుగా ఉంది, అసలు సరిగ్గా జరగట్లేదు, యంత్రాంగం కూడా సరిగ్గా పనిచేయట్లేదు అనేది వాళ్ళే బహిరంగంగా చెప్పారు. చెప్తే ఈరోజు ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు వాళ్ళ మెప్పుల కోసం వాళ్ళు జగన్మోహన్ రెడ్డి చాలా బాగా చేస్తున్నాడు, వాళ్ళ పనుల కోసం వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళని పొగిడే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అవన్నీ జనాలు ప్రజలు చూసుకొని అవన్నీ నవ్వుకుంటున్నారు. వీళ్ళు అక్కడ ఉండే వాళ్ళు ఏడుస్తూ ఉంటే వీళ్ళు పోయేసి అక్కడ సూపర్గా ఉంది, ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చినాయని చెప్పేసి ఒకరు మాట్లాడతారు. ఈరోజు సంవత్సరంలో ఏం సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఆయన ఎంత మాత్రం పనిచేశాడు, ఈరోజు సంవత్సరంలో ఒక్క పనన్నా ఒక కంపెనీ అన్నా ఇక్కడికి వచ్చిందా అని చెప్పేసి చెప్పాల్సిన బాధ్యత కూడా వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఈరోజు ఒక ప్రాజెక్ట్ అన్న తీసుకొచ్చిన దాఖలు ఉందనేది కూడా వైఎస్ఆర్ పార్టీ చెప్పాలి. ఎక్కడి ఎక్కడ అమరావతి వాళ్ళని ఒక పక్క ఏడిపిస్తూ ఉన్నాడు, పోలవరం ఆగిపోయింది, రివర్స్ టెండర్ అని పోలవరం పెట్టాడు. ఈరోజు మేజర్గా సాఫ్ట్వేర్ కంపెనీలు అంటే అన్నీ కూడా పోయినాయి. ఈరోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు బతిమలాడి 25,000 కోట్లతోటి మన దగ్గర రామాయపట్నం దగ్గర పేపర్ మిల్లు పెడితే ఫౌండేషన్ స్టోన్ వేస్తే వాళ్ళు కూడా భయపడేసి వాళ్ళు కూడా కంపెనీ కూడా మానేసి వెళ్ళిపోయారు. ఈరోజు
ఏ అయితే ఒక్కటన్నా చెప్పుకోవటానికి ఏదైనా చేశారా, ఏదో 10,000 రూపాయలు ఆటో వాళ్ళకి వేసాం లేకపోతే వాళ్ళకి వేసాం వీళ్ళకి వేసాం ఈ చెప్పుకోవటం చెప్తే ఏదైనా ఒకటి ఒక స్కీమ్ తీసుకొచ్చాం ఒక పద్ధతి చేసామని చెప్పేసి ఈరోజు చెప్పిన దాఖలు వీళ్ళు ఈరోజు అక్కడ ఉండే వాళ్ళకే అర్థమవుతా ఉంది. కాబట్టి వీళ్ళు పోయిన వాళ్ళు కావాలి వాళ్ళ సొంత దాని కోసం వాళ్ళు ఎన్ని చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలు కూడా అందరూ చూస్తున్నారు, ఈరోజు మీడియా పెరిగిపోయింది, ఈరోజు ప్రజల్లో అవగాహన పెరిగిపోయింది, ప్రతి ఒక్కరు కూడా రోజు చూస్తా ఉన్నారు ఏం జరుగుతుంది ఏందనేది అందరికి తెలుసు. సార్ ఇప్పుడు మరలా వినిపిస్తుంది లేటెస్ట్ గా మీ కొండేపు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు నీలాంజని స్వామి గారు, అలాగే పర్చూర్ ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు గారు, అద్దంకి గొడ్డిపేట రవికుమార్, వీళ్ళు ముగ్గురు కూడా రేస్ లో ఉన్నారు, వీళ్ళు కూడా పార్టీ ఫిరాయింపుకు సిద్ధంగా ఉన్నారన్నారు. మీరు మాట్లాడటం జరిగిందా సార్? వాళ్ళ మీద కూడా ఒత్తిడి తీసుకొస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఎవరు పోయే వాళ్ళు ఏం కాదు. కొండేపు అనేది అది మన సొంత నియోజకవర్గం, అతను మా సొంత ఊరు, అతను అంతలావున అట్లాగా పోయేవాళ్ళు కదా, అతను అందరి మీద ఒత్తిడి తీసుకొస్తా ఉన్నారు. ఇవన్నీ ఎవరు కూడా ప్రస్తుతానికి పోయేవాళ్ళు లేదు. కాబట్టి ఏం జరుగుతుంది అనేది ముందు కాలంలో ఏం జరుగుతుందో కూడా చూస్తాం. దాని తగ్గట్టుగా అందరం కలిసి మళ్ళా జిల్లాలో ఇదివరకు ఏ విధంగా ఉందో ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి మేమంతా కృషి చేస్తాం. దయచేసి మీ ద్వారా నేను మళ్ళీ వాళ్ళకి చెప్పేది పోయిన వాళ్ళు పోండి, అంతేగాని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే పరిస్థితి తీసుకొస్తే మాత్రం అది మంచి పద్ధతి కాదు, మీకు మంచి సంస్కృతి కాదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సార్ చిన్న మాట, ఇప్పుడు ఏదైతే ఉన్నారో కొంతమంది మీ టీడీపీ చిన్న లోక్గ్రేడ్ లో కేడర్ ఉన్నారు కదా, మండల నాయకులు అయితేనేమి లేకపోతే చోటమోట మేము టీడీపీ జెండాలు మోసిన వాళ్ళం, ఎప్పుడైనా సరే జెండాలు మోసేవాళ్ళం, ఎప్పుడు టీడీపీ పార్టీలోనే ఉంటాం, టీడీపీ పార్టీని మేము ఎప్పుడు వేయలేదు. కాకపోతే మేము టీడీపీ అధికారంలోకి రావడంతో ఆటోమేటిక్ గా మా నేతలకి వ్యాపారవేత్తలు, డబ్బున్నోళ్ళు, కార్పొరేట్ సంస్థలు అట్లాంటి వాళ్ళు కనపడతారు, వాళ్ళని పిలిచి వాళ్ళకి పదవులు కట్టబెడతా ఉంటారు, వాళ్ళు పదవులు అనుభవించిన తర్వాత పార్టీని వీడిపోతున్నారు. ఇప్పుడైనా ఈ సంస్కృతి మానుకుంటే టీడీపీకి మరలా పూర్వవైభవం వస్తుంది అని చెప్పిన మీ కేడర్ కూడా చెప్తా ఉన్నారు సార్, దాన్ని మీరు సీరియస్ గా తీసుకుంటారా లేకపోతే ఇట్లాగే మళ్ళీ రేపు అధికారం రావడంతో మానేస్తారనేది మీరు జనాలకు చెప్పాల్సిన మాట? ఖచ్చితంగా సీరియస్ గా తీసుకుంటాం, ఎందుకంటే ఈరోజు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ ఎంతో మంది ఈరోజు 4 సార్లు 3 సార్లు ఎమ్మెల్యే అయిన వాళ్ళందరూ కూడా ఒక పక్క వాళ్ళు పాత రోజుల్లో గుర్తుపెట్టుకుంటే ఒక గవర్నమెంట్ టీచర్ కావచ్చు, ఒక కానిస్టేబుల్ కావచ్చు, లేకపోతే ఒక చిన్న ఉద్యోగస్తుడు కావచ్చు, అలాంటి వాళ్ళందరూ కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉండి పెరిగి పెద్దోళ్ళు అయిన వాళ్ళంతా. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఆస్తులను చూసి వాళ్ళకి పదవులు ఇచ్చే పరిస్థితులు రాదు, తప్పకుండా వాళ్ళ క్యాడర్ను బట్టి వాళ్ళు ఎంత మాత్రం ప్రజలకు సర్వీస్ చేస్తారు, ఎంతమాత్రం క్యాడర్ నిలబెట్టుకుంటారు అలాంటి వాళ్ళని కూడా చూసి దానికి తగ్గట్టుగా ముందుకు తీసుకెళ్లే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు హైదరాబాద్ లో ఉన్నా కూడా మేము అడగగానే మాకు మీరు వీడియో కాల్ ద్వారా మీ ఇంటర్వ్యూ మాకు ఇచ్చారు. మీరు అతి త్వరగా ప్రకాశం జిల్లాకు వచ్చి మీ క్యాడర్ని బలోపేతం చేసి మీ కార్యకర్తల్లో ధైర్యం నింపాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.